రామేశ్వరం ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మండలంలోని బోనాల బి కొండాపూర్ గ్రామాల్లోని భూ నిర్వాసితులకు సుమారు 3 కోట్ల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ, భూమి కోల్పోయిన రైతులకు ఎన్ని డబ్బులు ఇచ్చినా వారికి మనశ్శాంతి ఉండదని ప్రభుత్వ పరంగా కొంత సాయం అందించడం జరుగుతుందన్నారు. అనంతరం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. చేగుంటలో నిర్మాణంలో చేపడుతున్న మురికి కాల్వ నిర్మాణం, సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, తహసీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమి పాఠాన్ని తీర్చాలి. నీటిలోని తెలంగాణ బంగారు పంట పండించే శక్తియుక్తులు ఉన్నప్పటికీ కేవలం తాగునీటి వసత లేక మరి దీనివల్ల బంధువులు సుశాంతం చేయాలని లక్ష్యం విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. అన్ని నేతకరణ వార్తలు ఏంటంటే ఇంతమంది దేవుళ్ళు దానం లేదంటే ఈ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతో దానాలను మరి ప్రాజెక్టు కోసం ఇచ్చిన రైతాంగం అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ, నిజంగా మీరు త్యాగాలు చేయకుంటే ఈ ప్రాజెక్టు అయ్యేది కాదు. మీ త్యాగాల ఫలితంగా ఈరోజు తెలంగాణ శశిశామల విజయం. రామేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి బోనాల మరియు బోనాల కొండాపూర్లో భూములు కోల్పోతున్న రైతులకి మనం ఇప్పుడు చెక్కులను పంపిణీ చేసుకోబోయాము. అయితే దాదాపు మనకి 3 కోట్ల పైసలకు అమౌంట్ను మనం పంపిణీ చేస్తున్నాము. అయితే దీంట్లో ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది.